కేంద్రాల్లో మాధవీలత ఓవర్ యాక్షన్ చేశారు. ముస్లిం మహిళల బూర్ఖాలు తీశారు మాధవీలత. ఓటర్ స్లిప్లు పరిశీలిస్తూ ముస్లిం మహిళల బూర్ఖాలు తీశారు మాధవీలత. పోలింగ్ కేంద్రంలోనే ముస్లిం మహిళలకు అవమానం జరిగినట్టుగా అక్కడ వాళ్ళు భావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాధవీలతకు అభ్యంతరం చెప్పలేదు అధికారులు. అయితే మాధవీలత తీరుపై ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు సీరియస్ అయింది. మాధవీలతపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పాత బస్తీలోని అవును హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై ఈసీ సీరియస్ అయింది. పాత బస్తీలోని పోలింగ్ కేంద్రాల్లో మాధవీలత ఓవర్ యాక్షన్ చేసినట్టుగా కంప్లైంట్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ముస్లిం మహిళలకు సంబంధించి బుర్ఖాలు తీసి మాధవీలత ఓటర్ స్లిప్లు పరిశీలించడం అభ్యంతరం వ్యక్తమవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ ఓల్డ్ సిటీ నుంచి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, మాధవీలత మీద ఎటువంటి అంటే ఏ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ అయింది? లేదన్నా శ్రీధర్, బీజేపీ అభ్యర్థి మాధవి బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా జిల్లా ఎన్నికల అధికారి కూడా రుణాల రాసు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 122 పోలింగ్ బూత్ ఏదైతే ఉందో అక్కడికి సంబంధించి కూడా మాధవీలత ఓటింగ్ సరళిని కూడా పరిశీలించడానికి వెళ్ళారు. ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ అక్కడికి వచ్చినటువంటి ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి బుర్ఖాలు ఏవైతే ఉన్నాయో బుర్ఖాలు తీసి వాళ్ళని మొహాలను చూసే ప్రయత్నం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఎన్నికల నియమాలు ఏదైతే ఉందో నిబంధనలు కూడా ఉల్లంఘించారంటూ కూడా ఇప్పటికే పలువురు ఆమెపైన కూడా తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఒకవైపు కూడా చూసి ఎన్నికల అధికారి ఆమెపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అటు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. మరొక పక్క అటు మాధవీలత ముందు నుంచి ఎప్పుడైతే బీజేపీ అభ్యర్థిగా కూడా ప్రకటించారు అప్పటి నుంచి అటు హైదరాబాద్కి సంబంధించి మాధవీలత ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. మాధవీలత ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ముస్లిం లేడీస్ని హిజాబ్ని తీసివేయండి అని చెప్పేసి చెక్ చేశారన్నారు, అది ఎంతవరకు నిజమండి? అబద్ధం అమ్మ. క్యాండిడేట్గా అది కూడా నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి నాకు ఫోటో ఐడెంటిటీ చెక్ చేసి వారి ఫేస్ని కోరిలేట్ చేసుకునే హక్కు క్యాండిడేట్గా నాకు ఉంది. చాలా వినమ్రతగా అమ్మ మీ ఫేసు ఈ ఫోటో ఐడి చెక్ చేసుకోండి అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ ఫేస్ విత్ ఫోటో ఐడి చూశాను అంతే. కానీ చాలా రూడ్గా మాట్లాడారు వాళ్ళతో అని అన్నారు. అన్నవాడు విన్నాడా? అన్నవాడు విన్నాడా? ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే యంత్రాంగంకి చెప్పాలి, కానీ మీరే డైరెక్ట్ అమ్మా కాన్స్టిట్యూషనల్ గా నా క్యాండిడేట్ గా రైట్ ఉంది. నాకు అది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ గా నాకు రైట్ ఉంది, ఐ హావ్ ది రైట్. యంత్రాంగం చెక్ చేసుకుంటుంటే నాకెందుకమ్మా బాధ? ఇప్పుడు ఏవిఎంలు జరిపేస్తున్నారు, 1 2 3 4 5 6 7 సీక్వెన్స్ ఉండాలి, దాని రైట్ హ్యాండ్ సైడ్ పెరుగుతూ ఉండాలి నంబరు. రెండు బూతులలో ఈవీఎంలు మార్చేశారు, ఎవడమ్మ చెప్పాల్సింది? నీకు రైట్ ఉండదు లోపల వెళ్ళి చూడడానికి, బయట ఉన్న యంత్రాంగానికి రైట్ ఉండదు. క్యాండిడేట్గా నాకు మాత్రమే ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ని తీసుకెళ్ళి చూడడానికి. మరి రెండు బూతులలో మోసం చేస్తున్నారు, అక్కడ ఏం చేయాలి నేను? అంటే ఇది మోసంకి ఏంది అండి? అంటే ఎంఐఎం పార్టీ ఉంటుందంటారా? నేను అనని మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, పార్టీకి ఏం సంబంధం ఇందులో? ఎవరైతే ఎలక్షన్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారో జిహెచ్ఎంసీ స్టాఫ్ చేస్తున్న పని ఇది. కాంప్రమైజ్ అయ్యారని చెప్పుకోవచ్చు. మాధవీలత గారు, మీరు బలవంతంగా ముస్లిం లేడీస్ని హిజాబ్ని తీసివేయండి అని చెప్పేసి చెక్ చేశారన్నారు, అది ఎంతవరకు నిజమండి? అబద్ధం అమ్మ. క్యాండిడేట్గా అది కూడా నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి నాకు ఫోటో ఐడెంటిటీ చెక్ చేసి వారి ఫేస్ని కోరిలేట్ చేసుకునే హక్కు క్యాండిడేట్గా నాకు ఉంది. చాలా వినమ్రతగా అమ్మ
మీ ఫేస్ ఈ ఫోటో ఐడి చెక్ చేసుకోండి అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ ఫేస్ విత్ ఫోటో ఐడి చూశాను అంతే. కనీసం అలా రూడ్గా మాట్లాడారు వాళ్ళతో అని అన్నారు. అన్నవాడు విన్నాడా? అన్నవాడు విన్నాడా? ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ వస్తే యంత్రాంగంకి చెప్పాలి, కానీ మీరే డైరెక్ట్ కాన్స్టిట్యూషనల్ గా నా క్యాండిడేట్ గా రైట్ ఉంది. నాకు అది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ గా నాకు రైట్ ఉంది, ఐ హావ్ ది రైట్. యంత్రాంగం చెక్ చేసుకుంటుంటే నాకెందుకమ్మా బాధ? ఇప్పుడు ఏవిఎంలు జరిపేస్తున్నారు, 1 2 3 4 5 6 7 సీక్వెన్స్ ఉండాలి, దాని రైట్ హ్యాండ్ సైడ్ పెరుగుతూ ఉండాలి నంబరు. రెండు బూతులలో ఈవీఎంలు మార్చేశారు, ఎవడమ్మా చెప్పాల్సింది? నీకు రైట్ ఉండదు లోపలి వెళ్ళి చూడడానికి, బయట ఉన్న యంత్రాంగానికి రైట్ ఉండదు. క్యాండిడేట్గా నాకు మాత్రమే ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ని తీసుకెళ్లి చూడడానికి. మరి రెండు బూతులలో మోసం చేస్తున్నారు, అక్కడ ఏం చేయాలి నేను? అంటే ఇది మోసంకి ఏంది అండి? అంటే ఎంఐఎం పార్టీ ఏంటంటారా? నేను అనని మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, పార్టీకి సంబంధం ఇందులో? ఎవరైతే ఎలక్షన్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారో జిహెచ్ఎంసి స్టాఫ్ చేస్తున్న పని ఇది. అంటే యంత్రాంగం ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు. రైట్, ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మాధవిలత అక్కడ ముస్లిం మహిళలకు సంబంధించి బుర్ఖాను అక్కడ రిమూవ్ చేయించి, బుర్ఖాను తీయించి అక్కడ అలా చేయడం అది కరెక్ట్ కాదంటూ కూడా ప్రస్తుతం కేసు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ప్రస్తుతం మాధవిలతకు సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఇటు విపక్షాలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా కేసు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. ఏ సెక్షన్ కింద కేసు రిజిస్టర్ అయింది, ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎసచ్చినట్టు మాధవిలత తీరుపైన కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఒక విపక్ష పార్టీల నుంచి కూడా పూర్తి స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే మాధవిలత అక్కడికి ఓటర్స్గా వచ్చినటువంటి ఆ పోలింగ్ బూత్ నంబర్ ఆదంపూర్కి సంబంధించి 122లో కూడా ముస్లింకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా బూర్ఖా తీసి మొహాలు చూడడం, వారి ఐడి కార్డ్ చెక్ చేయడం, మరొక పట్టు ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం, అది కూడా లోపలే పోలింగ్ బూత్లో చేయడం, వీటన్నిటి కూడా మాధవిలత పైన విమర్శలు కాదు. దీన్ని పరిశీలించినటువంటి జిల్లా ఎన్నికల అధికారి కూడా రాసు కూడా ఎన్నికల నియమాలు ఉల్లంఘించారు అంటూ కూడా దీని మీద కేసు నమోదు చేయాలంటే కూడా ఇప్పటికొక వైపు అధికారులకు అయితే ఆదేశాలు జరిస్తారు. మరొక పక్క ముందు నుంచి హైదరాబాద్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవిలత ఓల్డ్ సిటీ అది హైదరాబాద్ పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు కానివ్వండి, డూప్లికేట్ ఓట్లు, అలాగే దొంగ ఓట్లు కూడా ఇక్కడ ఉంటాయని చెప్పి కూడా ముందు నుంచి విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుర్ఖాలు వేసుకొని మహిళలు ఎవరైతే ఓటు వేస్తారో వారికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసే అవకాశం ఉంది. ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోవడం వాళ్ళు తిరిగి ఒక పోలింగ్ బూత్ నుంచి మరో పోలింగ్ బూత్ కానీ అదే పోలింగ్ బూత్కు సంబంధించి కూడా దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేశారు. అందువల్లనే ఎంఐఎం కూడా ప్రతిసారి గెలుస్తూ వస్తుంది అంటూ కూడా ఒకవైపు కూడా ఇప్పటికే తీవ్రస్థాయిలో ఎప్పుడైతే ప్రచారం మొదలు పెట్టారు అప్పటి నుంచి చెప్తుంది. ఈ నేపథ్యంలో తనకు అనుమానం వచ్చి ఒకవైపు కూడా మహిళలకు సంబంధించి కానివ్వండి, కొన్ని పోలింగ్ బూత్లలో అక్కడ ఉన్నటువంటి స్థానికుల కంటే కూడా ఎక్కువ ఓట్లు ఉండడంతో కూడా వారికి సంబంధించి కూడా కాస్త సన్మానంతో తీశారని మాధవులతో చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించారంటూ కూడా ఇప్పటికే అటు విపక్ష పార్టీలు అయితే పేర్కొన్నారు. మరొక పక్క దీన్ని అబ్జర్వ్ చేసినటువంటి ఎన్నికల అధికారి సైతం కూడా ఒకవైపు మీద కేసు అయితే నమోదు చేశారు. ఇప్పటికే అటు మరొక పక్క ఎంఐఎం నేతలు కూడా దీనిపైన మండిపడుతున్నారు. ఎందుకంటే గతంలో బుర్ఖాకు సంబంధించిన ఇష్యూ కూడా కానివ్వండి పెద్దగా అయింది, కాబట్టి దానికి సంబంధించి కూడా బుర్ఖా తీసి చూడడం ఏంటి, ఒక మహిళా అభ్యర్థి అయినప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా కూడా బుర్ఖాలు తీసి చూడడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మాధవిలత వ్యవహారం ఏదైతే ఉందో వాటికి సంబంధించి ముస్లిం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మహిళలకు సంబంధించినటువంటి మాధవిలత వ్యవహరించినటువంటి విధానం కూడా ఒకవైపు కూడా తీవ్ర స్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చించడం కాకుండా ఆమె పట్ల కూడా తీవ్రంగా కూడా ఒకవైపు మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సచిన్. రైట్ శ్రీధర్, ఒకసారి మాధవిలతకు సంబంధించి అసలు అంతకీ అక్కడ ఏం జరిగిందో చూద్దాం, ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి మాధవిలత రియాక్షన్ కూడా చూద్దాం. బలవంతంగా ముస్లిం లేడీస్ని హిజాబ్ని తీసివేయండి అని చెప్పేసి చెక్ చేశారన్నారు, అది ఎంతవరకు నిజమండి? అబద్ధం అమ్మా, క్యాండిడేట్గా అది కూడా నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి నాకు ఫోటో ఐడెంటిటీ చెక్ చేసి వారి ఫేస్ని కోరిలేట్ చేసుకునే హక్కు క్యాండిడేట్గా నాకు ఉంది. చాలా వినమ్రతగా, అమ్మా మీ ఫేస్ ఈ ఫోటో ఐడి చెక్ చేసుకోండి అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ ఫేస్ విత్ ఫోటో ఐడి చూశాను అంతే. కనీసం అలా రూడ్గా మాట్లాడారు వాళ్ళతో అని అన్నారు. అన్నవాడు విన్నాడా? అన్నవాడు విన్నాడా?
ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే యంత్రాంగంకి చెప్పాలి, కానీ మీరే డైరెక్ట్ అమ్మా కాన్స్టిట్యూషన్ గా నా క్యాండిడేట్ గా రైట్ ఉంది, నాకు అది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ గా నాకు రైట్ ఉంది, ఐ హావ్ ది రైట్. యంత్రాంగం చెక్ చేసుకుంటుంటే నాకెందుకమ్మా బాధ? ఇప్పుడు ఏవిఎంలు జరిపేస్తున్నారు, 1 2 3 4 5 6 7 సీక్వెన్స్ ఉండాలి, దాని రైట్ హ్యాండ్ సైడ్ పెరుగుతూ ఉండాలి నంబరు. రెండు బూతులలో ఈవీఎంలు మార్చేశారు, ఎవడమ్మ చెప్పాల్సింది? నీకు రైట్ ఉండదు లోపల వెళ్ళి చూడడానికి, బయట ఉన్న యంత్రాంగానికి రైట్ ఉండదు. క్యాండిడేట్గా నాకు మాత్రమే ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ని తీసుకెళ్లి చూడడానికి. మరి రెండు బూతులలో మోసం చేస్తున్నారు, అక్కడ ఏం చేయాలి నేను? అంటే ఇది మోసంకి ఏంది అండి? అంటే ఎంఐఎం పార్టీ ఉంటదంటారా? నేను అనని మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, పార్టీకి ఏం సంబంధం ఇందులో? ఎవరైతే ఎలక్షన్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారో జిహెచ్ఎంసీ స్టాఫ్ చేస్తున్న పని ఇది. అంటే యంత్రాంగం ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు, కాంప్రమైజ్. బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఒక్కసారి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు వెళ్తాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినట్టుగా